రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించిందా ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తోందా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే చిన్నారులు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనా రూల్స్ పాటించకపోతే ఫైన్ల రూపంలో వాత పెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లుగా కనపడుతోంది రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది నాలుగేళ్లలోపు పిల్లల్ని బైక్ పై తీసుకువెళ్తే వారికి కూడా హెల్మెట్ పెట్టాలని స్పష్టం చేసింది బైక్ నడిపే వారికి చిన్నారులకు మధ్య సేఫ్టీ హెర్నెస్ ఉండాలని ఆదేశించింది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది తొమ్మిది నెలల నుంచి నాలుగు నెలలలోపు చిన్నారులను బైక్ పై తీసుకువెళితే వారు క్రాష్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే బైక్ పై పిల్లలు ఉన్నప్పుడు స్పీడ్ నలభై కేఎం కు మించకూడదు కొత్త మార్గదర్శకాలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయనుంది దీనిపై గతేడాది అక్టోబర్లోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిపై ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాత తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది మరోవైపు నాలుగేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్ తయారీ సంస్థలను ఆదేశించింది అప్పటిదాకా సైకిళ్లపై ఉపయోగించే హెల్మెట్లను పిల్లలకు పెట్టాలని స్పష్టం చేసింది డ్రైవర్ వెనకాల కూర్చుని ఉన్న పిల్లలు బైక్పై నుంచి పడిపోకుండా సేఫ్టీ హేర్నెట్స్ ధరించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ తెలిపింది ఈ హెర్నెట్స్ ముప్పై కేజీల బరువు మోసేలా రూపొందించాలని తయారీ సంస్థలకు సూచించింది